మేము అద్దెకి నుంచి వచ్చామండి. ఈ రోజు సిద్ధం సభ దగ్గర మాకు మనస్ఫూర్తిగా మాకు ఒక నమ్మకం కలిగింది, మా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని. వాళ్ళు ఎవరు ఎన్ని పార్టీల వాళ్ళు ఎంతమంది కుమ్మక్కగా వచ్చినా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకంటే గతంలో ఏదైనా సరే ఈ వాలంటీర్ అనేది మాకు బాగా నచ్చింది. మా ఇంట్లో పిల్లల విషయం కానీ మాకు అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. మాకు 20 సంవత్సరాల నుంచి మాకు ఒక ఇల్లు అనేది లేదు మేడం. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే మాకంటూ ఒక గూడు అనేది ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ విధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాకు పట్టా ఇచ్చి మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసి మా చేతికి ఇవ్వడం అనేది అసలు ఈ చరిత్రలో లేదు. ఇది ఎంతో ఘనమైన పనులు చేసి మాకు గుండెల్లో ఒక దేవుడిగా నిలిచిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి. మాకు పట్టా కూడా ఇచ్చారు, పట్టా రెడీ చేసి కూడా ఇచ్చారు మా పేరు మీద. మాకు ఎంతో లబ్ధి పొందాం ఆయన్ని. మేము ఆయన లబ్ధి పొందాం కాబట్టి మేము తీసుకున్న పథకాల ద్వారా మేము ఖచ్చితంగా ఓట్లు వేసుకొని మేము గెలిపించుకుంటాం. ఎందుకంటే సెంటున్నారా బాత్రూమ్ ఏందండి మాకు కట్టుకోవడానికి? ఒక పేద ప్రజలకు ఏదన్నా కానీ అసలు లేని వాళ్ళు ఆ కళ అట్టాగే మార్చుకున్న వాళ్ళు మలుపుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ సెంటున్నారా ఎంత 3 గదులు ఇల్లు పడిద్ది, బాత్రూమ్ పడిద్ది, లెట్రిన్ పడిద్ది, ప్రహరీ పడిద్ది. ఇంకా అంతకుమించి ఇల్లు అనేది మేము కోరుకోవట్లేదండి. మాకు అదే మాకు ఆ సెంటున్నారే మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది అనేది చరిత్ర లేదు. ఎంతమంది పాలకులు వచ్చినా అర్థంకి మూడు సార్లు మనకి బుజ్జి గెలిచాడు అంటున్నారు. బాగానే ఉంది, ఆయన వైసీపీలో ఒకసారి గెలిచాడు, టీడీపీలో గెలిచాడు కాదనట్లేదు. గెలిచినా సరే అర్థంకి అభివృద్ధిలోకి వచ్చింది వైసీపీ వాళ్ళు చేయటం వల్లనే. అది లైటింగ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈ పాలన అనేది బాగుందండి. ఎప్పుడైనా ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఈ పాలన బాగుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మేము వైసీపీ రావాలని కోరుకున్నా.